అల్వాల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్లో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రధాన రహదారి తెలుగుతల్లి విగ్రహం నుండి అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వలేదన్నారు. పెన్షన్ డబ్బులకై ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు 3 సంవత్సరాల నుండి వారికి పెన్షన్లు రాక వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రోగాల బారిన పడి చేతిలో డబ్బులేక ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కావినా తక్షణం పెండింగ్లో ఉన్న పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి నెల రోజుల్లో గడువు ఇస్తామని, ఈ నెల రోజుల్లో పెన్షన్దారులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ఇదే విధంగా తెరాస నాయకుల ఇళ్లని ముట్టడిస్తామని అన్నారు. అనంతరం అల్వాల్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి, డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్, అల్వాల్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, మరి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మా ఆశయము, మా ఉద్దేశము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గత 3 ఏళ్ల నుంచి కూడా ఎంతో మంది వృద్ధులు, వీడోసు, మరి అలాగే వికలాంగులు, వీరందరూ కూడా పింఛన్లు చేసి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మరి అధికారులు కూడా స్పందిస్తలేరు. గతంలో దీనిపైన కూడా మా పార్టీ తరఫున రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వృద్ధులందరికీ కూడా ఒక పెద్ద కొడుకులాగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మేము ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా పార్టీ తరఫున వెళ్ళినప్పుడు సార్ మా పింఛన్లు అన్నీ కూడా 2వ వారం 3వ వారం వస్తుందంటూ, ఈరోజు వాళ్ళు మనం ఇచ్చే 2000 ఆ వృద్ధులు వాళ్ళ గోళీలకు కానివ్వండి, వాళ్ళ చిన్న చిన్న అవసరాల గురించి ఈ ప్రభుత్వాలు ఇస్తుందన్న ఆశతోటి ఓటేసారు. వాళ్ళకి ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? కాబట్టి ఇది ప్రభుత్వం పైన చాలా బాధ్యత ఉన్నది. వాళ్లకు ఫస్ట్నే పింఛన్ వేయాలి. ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. గత 3 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లు దరఖాస్తులు తీసుకొని జీహెచ్ఎంసీ అధికారులు కలెక్టర్లకు పంపించినాము. కలెక్టర్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తలేదని చెప్పారు. 2018లో వాళ్ళ మేనిఫెస్టోలో కానివ్వండి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది అప్పటి వాళ్ళకు కూడా దయదాకుంటా కూడా ఈ పింఛన్లు గొప్పలు చెప్పుకోవడం కాదు, నిజంగా మీ ప్రభుత్వం ఏం చెప్పిందో అవన్నీ అమలు చేయాలి. ఈ రోజు కొత్తగా ప్రపోజల్ పెట్టారు, మీ ఇంటి ట్యాక్స్ తీసుకొస్తే మీకు పింఛన్ ఇస్తామని. మీరు ఏ రోజు కూడా మీ మేనిఫెస్టోలో కానీ, మీరు గెలిచిన వాళ్ళు కానీ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా ఈ మాట ఎక్కడ చెప్పలేదు. మీరు ఇచ్చేది ఉంటే ఇవ్వండి, లేకుంటే మేము ఇవ్వలేమని చెప్పండి. అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టి ఇవన్నీ చేయటం వలన తోటి ఈ వికలాంగులు కానీ వీళ్ళందరిది ఉసురు మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి తలుగుతుంది, ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడం 23లో ఖాయము. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా మా మేనిఫెస్టోలో కూడా మేము 2016 ఇస్తామని చెప్పినాం, కానీ ప్రభుత్వం ప్రజలు టీఆర్ఎస్ నేర్చుకురు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తప్పకుండా పింఛన్లు ఇస్తాం. ప్రతి ఎంత మంది అర్హులు ఉంటే కూడా అంతమందికి ఇస్తాం. కానీ ఈ సంవత్సరంలో నరలోపట మీరు పింఛన్లు ఇవ్వకపోతే మీ ఇల్లులు కూడా అన్ని ముట్టడిస్తాము. మీ టీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు కూడా మేమందరికీ చెప్తున్నాం, మీరు పింఛన్లు ఇవ్వాల్సిందే. ఈ పెద్ద మనుషులు ఉసురు మంచిది కాదు. ఇప్పుడు మేము డీసీ కార్డుగా మెమరాండం ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత నెల లోపల ఈ 57 కానీ 1వ తారీఖు పింఛన్ వేయడం కానీ
మూడేళ్ల నుంచి పెండింగ్ ఉన్న పెన్షన్స్ అన్ని కూడా చేయాలి లేకుంటే దీనికి పూర్తిగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఒక పాజిటివ్ గా మేమందరికి ధర్నా చేసి చెప్తున్నాము మీరు ఇది చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరణ రేపు మీ జీహెచ్ఎంసీ కార్యాలయం కూడా ముట్టెట్ ఉంటది మరి ఏ అధికారిని కూడా పెన్షన్లు శాంక్షన్ చేసే వరకు కూడా ఇండ్లల్లో కూడా ఓనియమని ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను।